ఎంతటి వైభవం మరణించిన ఇన్నేళ్ళ తర్వాత కూడా ఒక ఎన్టీఆర్కి మాత్రమే ఎలా సాధ్యమైంది? ఆయన నంబర్ వన్ స్టార్ అయి ఊరుకోలేదు. రాముడు ఆయనే, రావణాసుడు ఆయనే, కృష్ణుడు ఆయనే, కీచకుడు ఆయనే, భీముడు ఆయనే, దుర్యోధనుడు ఆయనే, అర్జునుడు ఆయనే, పురాణాలు ఆయనే, భక్తుడు ఆయనే, భగవంతుడు ఆయనే, వీరుడు ఆయన, వీర ప్రేమేంద్ర స్వామి ఆయనే. అంతెందుకు? లక్షాధికారి, భిక్షవుడు, స్వరంగ సుందరుడు, అమాయకుడైన వికలాంగుడు, రాజు పేద హీరో విన్న అన్నీ ఆయన. ఏ భాషల్లో అయినా, ఏ తరంలోనైనా స్టార్స్ అందరూ పుస్తకాల అట్టల మీద బొమ్మలయ్యారు. మహా అయితే మన ఇంటి తలుపులకు పోస్టర్లు అయ్యారు. కానీ ఒక ఎన్టీఆర్ మాత్రమే మన తెలుగువాడి పూజా మందిరంలో దేవతా స్వరూపుల పక్కనకు చేరాడు. ఎంతో మంది ముఖ్యమంత్రులు అయ్యారే, ఒక ఎన్టీఆర్ మాత్రమే రాష్ట్రంలోని ప్రత్యర్థులు ఆయనకు పోటీయే కాదని డైరెక్ట్ గా కేంద్రంతో తలపట్టాడు. దశాబ్దాల పాటు ఏ ముఖ్యమంత్రి చెయ్యలేని సంస్కరణలు కేవలం ఏడేళ్లలో చేసి మన దేశానికే ఆదర్శం అయ్యారు. ఈరోజు మనం చూస్తున్న సినిమా ఎన్టీఆర్ పెంచింది, మనం బతుకుతున్న సమాజం ఎన్టీఆర్ తయారు చేసింది. సంవత్సరంలో 10 సినిమాలు వస్తున్న దశలో చిత్రసీమలు అడుగుపెట్టి సంవత్సరానికి 100 సినిమాలు తీయగలిగే స్థాయిని పెంచి సినీ రంగాన్ని, సినీ పరిశ్రమ స్థాయికి పెంచిపోతే ఈరోజు మనం చూస్తున్న ఈ తెలుగు సినిమా లేదు. మరి విజయాల సంఖ్యను పెంచి మన చిత్ర ఆర్థిక స్థాయిని కూడా పెంచింది ఎన్టీఆర్ మాత్రమే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరి ఆడవారికి ఆస్తులు హక్కు, బీసీలకు రిజర్వేషన్లు, అలాగే తాలూకాలను రద్దు చేసి మండల వ్యవస్థను రూపొందించడం లాంటి నిర్ణయాలను తీసుకుని మన దేశాన్ని మార్చింది ఎన్టీఆర్ అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ, మరి ఆ తర్వాత ఈ దేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ ఆ మార్పుల్ని అనుసరించాయని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మనం బతుకుంది ఎన్టీఆర్ మార్చిన దేశంలో, తెలుగుదేశం మార్చిన భారతదేశంలో. 1982లో కూడు గూడు గుడ్డు అనే నినాదంతో మరి ఆ మహానుభావుడు వేసిన తెలుగుదేశం అనే పునాది ఈరోజు పేద ప్రజానికానికి అతిపెద్ద భవంతి. కిలోపియా 2 రూపాయలకి అందజేసి దేశానికి వెన్నుముకైన రైతన్నకు రామన్నగా నిలిచిన ఏకైక మహానుభావుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు. మరి ప్రపంచంలో ఎక్కడా జరిగిన విధంగా మన తెలుగింటి ఆడపడుచులకు మద్యపాన నిషేధాన్ని అమలుపరిచి అన్నాన్ని పిలిచిన ప్రతి ఆడపడుచుకు నేను ఉన్నా అని చెప్పిన ఏకైక మహానుభావుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఈరోజు సంకీర్ణ ప్రభుత్వాలు మన దేశాన్ని పాలించే విధానానికి నాంది పలికింది ఎన్టీఆర్ అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మన దేశాన్ని పాలించేది ఎన్టీఆర్ ఆలోచన, ఎన్టీఆర్ సృజన అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు ఆయన కలలు కన్న ఆంధ్ర రాష్ట్రం క్లిష్ట పరిస్థితిలో ఉంది. కళ్ళారా చూస్తున్నాం, చెవులారా వింటున్నాం, మన మాచర్లో కూడా ఏవైతే మీ అందరికీ తెలిసిన విషయం. మళ్ళీ మన భావి తరాల వారు సుఖంగా బతకాలన్నా, మన రాష్ట్రం భవిష్యత్తు బాగుండాలన్నా మనం అందరం కంకణం కట్టుకుని చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుని మళ్ళా ముఖ్యమంత్రిని చేసి ఆ రామరాజ్యాన్ని మళ్ళా తీసుకురావాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, దానికోసం మేమందరం ముఖ్యంగా నేను ఈ రోజు నుంచి నా అడుగు జనాల వైపు చూపు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి వైపు అని చెప్పి మా అందరికీ తెలియజేసుకుంటూ, మా మహానుభావుడికి మనవడిగా, మా బాలయ్య బాబాయికి అప్పాయిగా, మా చంద్రబాబు నాయుడు మావైకి మేనల్లుడిగా, మీ అందరి చిత్తగా
మీ ఆశీర్వాదాలే శ్రీరామ రక్షగా నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. చివరిగా ఆయనకి అడ్డొస్తే సూర్యుడు, అభిమానిస్తే చంద్రుడు. సూర్యుడైనా చంద్రుడైనా ఇంద్రుడైనా అంతా మా బాబాయే, బాల బాబాయ్ అని చెప్పి ఆయన సేవాభిక్ష మీద మనందరం సైనికులా పనిచేయాలని చెప్పి మీ అమ్మని అందరినీ కోరుకుంటూ జై బాలయ్య.